ఓటమి భయంతోనే శాంతి భద్రతలకు విఘుతం కలిగించాలని ఎన్నికలకు వాయిదా వేయాలని ప్రయత్నిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు. సీఎం ను కాల్చమని ఉరి తీయాలని అంటూ జగన్ అశాంతి రేకిస్తున్నారన్నారు. జగన్ తత్వమే ఫ్యాక్షనిజం అని వైసీపీ చేసే కుట్రలన్నింటినీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మంత్రి తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత వైసీపీ జెండా పీకేస్తారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేయకపోతే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. బన్వర్ లాల్ అయినా మంత్రి అయినా నేనైనా ఇంకెవరైనా రాజ్యానికి లోబడే వ్యవహరించాలని సూచించారు. నేను ఎప్పుడో చెప్పాను నంద్యాల ఎలక్షన్ల గురించి. ఎలక్షన్లు అయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ జెండా పీకేస్తారని చెప్పి భావించాను, కానీ ఎలక్షన్లు జరగకముందే నంద్యాలలో వైఎస్ఆర్ పార్టీ జెండా పూర్తిగా పీకేసే పరిస్థితికి వచ్చింది. రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ చాలా దారుణంగా పతనానికి నంద్యాలలో రావటం, దీన్ని చూసుకొని పిచ్చెక్కి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని రోజులుండి ప్రచారం చేయడం అనేది ఎక్కడా జరగలేదు. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగింది. ఆయన తాపత్రయం అంతా కూడా ఏదో ఒక రకంగా గెలవాలని, కనీసం ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజలు విజ్ఞప్తితో ఆలోచన చేయడం, అభివృద్దికి సంక్షేమానికి పట్టం కట్టాలని చెప్పి ఒక నిర్ణయంకి రావడం వల్ల ఈరోజు ఆ పరిస్థితి అక్కడ వైఎస్ఆర్ పార్టీకి లేకపోవడం వల్ల ఈరోజు కొత్త వ్యవహారంతో ముందుకొస్తున్నారు. నిన్న లేదు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అంతర్గత సమావేశంలో మనం నంద్యాలలో ఓడిపోతున్నాం, ఇక్కడ లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, శాంతి భద్రతలు ఇక్కడ విఘాతం కలిగించాలి, ఎక్కడికక్కడ మనం గొడవలు సృష్టించైనా సరే నంద్యాల ఎన్నిక వాయిదా వేయాలని చెప్పి ఒక దుర్బుద్ది ఈరోజు కలిగి ఆ రకంగా ఈరోజు వ్యవహారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దీనికి అప్రమత్తంగా ప్రజలందరూ ఉండాలి, ఎందుకంటే ఓడిపోయినట్టుగా వాళ్లే అంగీకరిస్తున్నారు. మంచి మెజార్టీతో తెలుగుదేశం గెలుస్తుంది కాబట్టి ఇంకా గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఈరోజు లాండాట్ క్రియేట్ చేసి ఎన్నిక వాయిదా చేయాలని ఒక కుతంత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొందుతున్నారు కాబట్టి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండి వారు ఏదైతే కుట్ర చేస్తున్నారో ఆ కుట్రని పూర్తిగా విఘాతం కలిగించడమే కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈయన కుయ్యెత్తులు ఎక్కడికక్కడ మనం వ్యతిరేకించాలి. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇప్పటికే ఈ పార్టీ చాలా సమన్వయంతో ఉంటుంది, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా సమన్వయంతో ముందుకెళ్తుంది కాబట్టి నేను ఒకసారి ఎలక్షన్ కమిషన్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కోరుతున్నాను. ఈరోజు అక్కడ లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఎలక్షన్లు వాయిదా వేయాలని ఏకైక ధ్యేయంతోనే ఇప్పుడు పావులన్నీ కదుపుతున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఆ వ్యక్తిని అక్కడ మనం పూర్తిగా దృష్టిలో పెట్టుకోకపోతే పరిస్థితి చేయదాదే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అప్రమత్తం అవ్వమని చెప్పి కోరుతున్నాం. నంద్యాల ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు, ఇటువంటి వ్యవహారానికి దూరంగా ఉంటారు. మీరు కూడా అప్రమత్తంగా ఉండి ఎలక్షన్లు సజావుగా జరిగినట్టుగా అందరూ సహకరించాలి, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పి కోరుతున్నాం. ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడే సీఎం గారి సమక్షంలో మన విజయవాడలో కలుస్తున్నారు. ఈ రోజు ఆయన కలిసిన తర్వాత పార్టీ, అదే నేను మొదటి నుంచి చెప్తున్నాను, రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా క్షీణించిపోయింది. అయితే ఎన్నికలు అయిన తర్వాత జెండా పీకేస్తారనుకున్నాను, కానీ ఎన్నికల్లోనే పీకేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు రావడం, రోజు రోజుకి నంద్యాలలో ఈరోజు వారం రోజుల నుంచి నెత్తి నోరు కొట్టుకుని తిరుగుతున్నా సరే ప్రజల్లో అసహ్యభావం వచ్చింది ఆయన పట్ల. ఎందుకంటే ఈరోజు ఎవరమైనా సరే అభివృద్దిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఈరోజు వారి యొక్క తీర్పిస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబు నాయకత్వంలో నంద్యాలలో చేసినటువంటి అభివృద్ది సంక్షేమం కళ్ళకు కనబడుతుంది కాబట్టి ఇంకొక ఛాన్స్ ఎవరికి ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సిద్ధపడ్డారు కాబట్టి అన్ని ప్రయత్నాలు చేశాడు.
ఒక ప్రయత్నం కాదు అన్ని ప్రయత్నాలు చేశాడు, ప్రజలకు రెచ్చగొట్టాడు, చంద్రబాబు నాయుడు కాల్చమని చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఉరితీయమని చెప్పాడు, చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకోమన్నాడు. కానీ ప్రజలందరూ కూడా సమన్వయంతో ఉండి రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఒక రౌడీలాగా వ్యవహరిస్తున్నాడని చెప్పి ఆయన ఏ మాట ఆడినా సరే మాట మాటకి తెలుగుదేశం పార్టీకి బలం చేకూరింది. ఇక్కడ చివరగా నేను ఎన్ని రోజులున్నా సరే ఇక్కడ డిపాజిట్లు కూడా వచ్చిన పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు వాయిదా వేయించాలని ఒక దుర్బుద్ధి ఆయనలో, అదేదో కొత్తగా వచ్చింది కాదు, మొదటి నుంచి ఆయన తత్వం అంతే. ఫ్రాక్షన్ తత్వం ఉంది, ఫ్రాక్షన్ విధానం ఉంది, ఇంతవరకు వారు సాధించలేరు కాబట్టి ఏదైనా ఒక రకంగా ఎలక్షన్నే వాయిదా వేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము కూడా అప్రమత్తమయ్యాం. ప్రభుత్వం తరఫున పూర్తిగా అక్కడ బందోబస్తు ఇచ్చి కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ దృష్టికి వారు తీసుకొస్తున్నటువంటి వ్యవహారాలన్నీ పెట్టడం కానీ చేసి అక్కడ ప్రజల సమన్వయంతో ఉండడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సమన్వయంతో ఉండి ఎలక్షన్ సజావుగా జరిపించుకుంటే మంచి మెజారిటీ రావడానికి అన్ని అవకాశాలను ఆ రకంగా వస్తుందని చెప్పి కూడా ఆశిస్తున్నాను. అసలే అది మీలో మీరు అనుకుంటున్నారు తప్ప కామన్ గా అందరం మాట్లాడుకున్నాం, అందరం మాట్లాడుకున్న తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ఎక్కడ ఆ ప్రశ్నే రాలేదు. అంటే ఎప్పుడూ లేని విధానాలు పెడుతున్నారు కాబట్టి ఏదో కావాలని చేస్తున్నట్టుగా వచ్చింది కాబట్టి దాని చట్ట ప్రకారం వెళ్తాం. ఈరోజు ఒక రాజకీయ పార్టీగా ఒకే ఎలక్షన్ కమిషన్ ఒక డెసిషన్ తీసుకుంటే మేము ఒక టీమ్గా వెళ్తాం, అవసరం ఉంటే మా లాయర్లకు తీసుకెళ్తాం. అసలు ఎందుకు ఈ రకంగా ఇస్తున్నారు, అసలు ఉందా? ఎవరైనా సరే తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా బన్వర్లాల్ అయినా అచ్చెన్నాయుడు అయినా సరే చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడానికి లేదు. కాబట్టి ఒకవేళ చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే లేకపోతే ఆయన ఏ రకంగా ముందుకెళ్తే మేము చట్ట ప్రకారం ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, లాయర్కి తీసుకెళ్తాం, మీరు ఇచ్చినటువంటి నోటీసులు కానీ మీరు ఇచ్చినటువంటి విధానం కానీ దీనిలో పద్ధతి ఉందని చెప్పి మేము చట్టబద్దంగా వెళ్ళి రిప్రజెంట్ చేయడానికి డిసైడ్ చేశాం. అది అలాంటివేం రాలేదు. మాకు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నుంచి ఏవైనా సరే అభ్యంతరాలు మాకు వస్తే మేము అది చట్ట ప్రకారం ఒక టీం వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి అవసరమైతే ఏదైతే మనకు ఎలక్షన్ కమిషన్ రూల్స్ నిబంధనలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా వస్తే మేము అడుగుతాం. అడగడంలో తప్పేట్లేదు, ఒక రాజకీయ పార్టీగా మాకు నష్టం జరిగితే అడుగుతాం, ఆ రకంగా వెళ్ళడానికి మేము సిద్ధపడ్డాం. దాని గురించి నేను మాట్లాడే పద్ధతి లేదమ్మా. ఒకవేళ బన్వర్లాల్ అయినా లేకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయినా సరే ఇంకొకరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా రూల్స్ కు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము చట్ట ప్రకారం రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్ళిస్తాం తప్ప కానీ ఒక వ్యక్తి మీద మాకు ఎప్పుడు కూడా ఏ రకంగా ఉండదు. వ్యవస్థ చక్రంగా నడపాలి ఎవరైనా సరే. ఒకవేళ ఆ వ్యవస్థ నడపడంలో తప్పులుంటే తప్పనిసరిగా ప్రశ్నిస్తాం, రాజకీయ పార్టీగా మా హక్కు ఉంది అది. ఎంతమంది మంత్రులు వెళ్ళారు, అసలు ఎవరు అడిగిన వాళ్ళు ఎవరు లేరు కానీ కేబినెట్ అంతా అక్కడ ఉందని అంటున్నారు. కేబినెట్ అంతా అక్కడ ఎవరున్నారు? ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఒకరు ఇన్ఛార్జ్ మంత్రి, ఒకరు జిల్లా మంత్రి, ఒకడు ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రి. మంత్రి అంటే ఎప్పుడు? ఒక రాజకీయ పార్టీ ఉండి అక్కడ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం వస్తే మంత్రి అవుతాం. ఏదో మంత్రి వచ్చామని చెప్పి ఎలక్షన్ లో తిరగకుండా ఉండడం అనేది ఎక్కడా లేదు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. స్వతంత్ర భారతదేశంలో 1947 వచ్చిన తర్వాత ఎన్నో ఎలక్షన్లు మనం చూసాం. ఏ ఎలక్షన్ లోనైనా సరే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, చిన్న రాజకీయ పార్టీ అయినా, పెద్దది అక్కర్లేదు, చిన్న రాజకీయ పార్టీ అయినా సరే ఆ అధ్యక్షుడు అందులో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇన్ని రోజులు ఒక అసెంబ్లీలో తిరిగిన పద్ధతి ఎక్కడైనా ఉందా? మీరు చెప్పండి. అది మరి మేము ఉండడం తప్పని ఎందుకు మీరు అంటారు? ఈ రోజు ఎంత అసలు ఆశ్చర్యం వేస్తుంటే అంటే ఈవేళ టీవీలు చూశాను, ఉదయం పత్రికలు చూశాను, దొంగ దొంగ అనేటట్టుగా వ్యవహరిస్తున్నారు. నేను నిన్న కూడా చెప్పాను, ఈరోజు అవినీతి డబ్బు 40,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పడం కాదు, ఈడీ చెప్పింది, ఈరోజు సీబీఐ కేసులు పెట్టింది. ఈరోజు సాక్షి టీవీ ఎవరిది? సాక్షి పేపర్ ఎవరిది? ఒక దొంగ టీవీ, ఒక దొంగ పత్రిక ఈరోజు అవినీతి డబ్బు నీ దగ్గర పెట్టుకుని నా దగ్గర పత్రిక లేదు అంటే ఎంత అబద్దాలు కోరో ఇదే ఉదాహరణ. మీ పేపర్లో రాశారు, మీ టీవీల్లో వచ్చింది, నాకు పత్రిక లేదు, నాకు టీవీ లేదు, నా దగ్గర అవినీతి డబ్బు లేదని నువ్వు మాట్లాడావు. చంద్రబాబు నాయుడు గారికి టీవీ ఉందట, చంద్రబాబు నాయుడు గారికి పత్రిక ఉందట, అవినీతి డబ్బు మేము ఖర్చు పెడతామట. అంటే దొంగ దొంగే అన్నట్టుగా రోజు మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నీ యొక్క వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసింది, అందులో నంద్యాల ప్రజలకు ఈరోజు స్పష్టంగా తెలిసింది. నీ దగ్గర దొంగ టీవీ పెట్టుకుని, నీ దగ్గర ఒక పేపర్ పెట్టుకుని,
నీ దగ్గర 40,000 కోట్లు ఈరోజు అవినీతి డబ్బుందని చెప్పి నిర్ధారించినటువంటి వ్యవస్థ ఈరోజు చెప్పినప్పటికీ కూడా నువ్వు ఎదురుదాడి చేస్తున్నావు అంటే నీకు అసలు పూర్తిగా నంద్యాలలో పూర్తిగా ఓడిపోతున్నావు కాబట్టి మైండ్ పనిచేయక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. కొద్ది రోజుల్లో తీర్పుతో ఇంకా నీ పార్టీ జెండా పూర్తిగా పీకేస్తారని ఒక విశ్వాసం నాకుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, అదేవిధంగా ఈరోజు ఆయన వ్యవహార శైలి అంతా అలాగే కనిపిస్తుంది. నిన్నో మొన్ననో వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుని ఇంకొక మాట చెప్పలేదు, మనం ఇంక గెలిచే పరిస్థితి లేదు, ఎలక్షన్లు వాయిదా వేయాలి, అవసరం ఉంటే ఎక్కడికక్కడ గొడవలు చేయండి, ల్యాండ్ రాట్ క్రియేట్ చేయండి, ప్రాబ్లం క్రియేట్ చేయండి, ఎలాగైనా వాయిదా వేయించండి అని చెప్పి అందరిని ఉసిగొలుపుతున్నారు కాబట్టి మేము అప్రమత్తంగా ఉంటున్నాం, ప్రజలకు కూడా కోరుతున్నాం సమన్వయంతో ఉండమని, మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎక్కడ వివాదాలకు దూరంగా ఉండమంటున్నాం, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పి స్ట్రిక్ట్ గా ఈరోజు సెక్యూరిటీ పెట్టి ఎలక్షన్ సాఫీగా జరపని మేము కోరుతున్నాం. వారి తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పి అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, మంచి మెజారిటీ వస్తుందని కూడా తెలుసు, అన్ని ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నాయుడు మీద ప్రజలను ఉసిగొలపడానికి ఇష్టానుసారం మాట్లాడాడు, ఒకరోజు రెండు రోడ్డు మీద కాల్చమన్నాడు, ఒకరోజు ఉరితీయమన్నాడు, ఒకరోజు బట్టలు ఎవడదేస్తామన్నాడు, ఇవన్నీ అయ్యాయి. పోనీ నేను ప్రతిరోజు తిరిగి కాలు ఏలు పెట్టుకుంటే కొంతైనా మార్పు వస్తుందని చెప్పి ఆ ప్రయత్నం చేశాడు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత నంద్యాలలో ఇంకా ఘోరంగా ఓడిపోతామని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఇంకా గతిలేని పరిస్థితుల్లో ఎలాగైనా సరే ఎలక్షన్లు వాయిదా వేయించాలి, లేకపోతే అవినీతి డబ్బులు నువ్వు ఖర్చు పెట్టి ఈరోజు మీరే చూస్తున్నారు ఈ 10 రోజుల్లో ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక పైసా పంచినట్టు ఎక్కడైనా దొరికారా? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రోజు డబ్బులు పంచినట్టు దొరుకుతుంది. ఇవన్నీ చేసి మా మీద పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము ఇప్పటికే అప్రమత్తమయ్యాం, ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండమంటున్నాం. అన్ని ఈరోజు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆల దృష్టిలో పెట్టి ఎలక్షన్ సాఫీగా జరగడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. అది వేరే నేను చెప్తున్నాను, అది రాంగమ్మ, అది తప్పు, అది అంటున్నాను. మీ విలేకరు అక్కడ ఉంటే అడుగు, బాలకృష్ణ గారు డబ్బులు పంచారు ఏమైందారు, మీ విలేకరు అక్కడ ఉంటాను, ఇదే టీవీ 10 టీవీకి అక్కడ అడుగు, అక్కడ అడిగి బాలకృష్ణ గారు పంచారంటే అప్పుడు చెప్పదండి. మైండ్ గేమ్ ఆడవలసిన మాకు అవసరమే ఉంది, బంపర్ మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుంటే మైండ్ గేమ్ ఆడవలసిన అవసరం మాకేముంది. రోజు రోజుకి మెజారిటీ పెరుగుతుంది, రోజు రోజుకి ప్రజల మద్దతు పెరుగుతుంది. అదేదో అచ్చెన్నాయుడు పార్టీగా చెప్పడం కాదు, మీ విలేకరులే చెప్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అయిపోయింది, తెలుగుదేశం రోజు రోజుకి బలం పెంచుకుంది, వన్ సైడ్ అవుతుంది ఎలక్షన్ అని అందరూ చెప్పుకున్నప్పుడు వేరే గత్యంతరం లేక ఎలక్షన్లు వాయిదా వేయాలని పావులు కదుపుతున్నారు. దాన్ని కూడా మేము పూర్తిగా గట్టిగా ఉంటాం, ఎలక్షన్లు సాఫీగా జరిపిస్తాం. రేపు ఎలక్షన్ అయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ జెండా పూర్తిగా పీకేయడం జరుగుతుంది, నేను ఎప్పుడో చెప్పాను ఆ రకంగా జరుగుతుంది. మట్టి గణపతి.